ఓం నమో నారాయణాయ. ఈ వీడియోలో మనం సింహాచలం గిరి ప్రదక్షిణ గురించి చెప్పుకుందాం. సింహాచలంలో లక్ష్మీ నృసింహస్వామి కొలువై ఉన్నారు. ఇక్కడకు ఆంధ్ర మరియు ఒడిశా నుంచి ఎక్కువ మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. భక్తులు భగవంతుణ్ణి సింహాద్రి అప్పన్న అని భక్తితో పిలుచుకుంటారు. ఇక్కడ ప్రతి ఏటా గిరి ప్రదక్షిణ జరుగుతుంది. ఇది మొత్తం 32 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ గిరి ప్రదక్షిణ చాలా ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. పూర్వం పిల్లలు లేనివారు ఆ కోరిక నెరవేరడం కోసం గిరి ప్రదక్షిణ చేసేవారు. తర్వాత కాలంలో భక్తులు తమ కోరికలు ఏవైనా సరే నెరవేరడం కోసం గిరి ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టారు. ఈ సింహగిరి చుట్టూ ఒక్కసారి తిరిగితే భూ ప్రదక్షిణతో సమానమని పెద్దలు చెప్పేవారు. ఇంతకీ గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం ఎప్పుడో తెలుసా? జూలై 20 అంటే ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు మొదలుకొని ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గడుస్తుంది. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు భక్తులకి ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి నీరు విశ్రాంతి తీసుకోవడం కోసం టెంట్లు వేసి సహకరిస్తుంటారు. గిరి ప్రదక్షిణలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్వామివారిని పూలరథంతో ఊరేగిస్తారు. స్వామివారితో పాటే ప్రజలు కూడా అంటే భక్తులు కూడా ఊరేగింపును మొదలు పెడతారు. అయితే చాలామందికి ఎక్కడి నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలో తెలియదు. మొదటిగా తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి అడవివరం, సెంట్రల్ జైల్, విశాలాక్షి నగర్, అప్పుగర్, సీతమ్మధార, అల్లూరి విగ్రహం, పోర్టు స్టేడియం, మాధవధార, అనేడి జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా తిరిగి తొలిపావంచ వద్దకు చేరుకొని తర్వాత కొండపైకి ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఎవరైతే గిరి ప్రదక్షిణ చేయలేని వారు ఉంటారో గుడి చుట్టూ 32 సార్లు ప్రదక్షిణ చేస్తే గిరి ప్రదక్షిణ చేసినట్లుగా పెద్దలు చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.